सागर नाम था उसका, और वो हमारे जो मैसूर के सांसद है मान्य, वो लेकिन साथ ही साथ दूसरे व्यक्ति रेलिंग पकड़ करके कूद रहा था, तो ध्यान में आया कि दोनों ही शायद कूदे होंगे, और उसमें से फिर एक ने जूते में से कुछ चीज निकाल करके कोई छोटी पिट 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 की आवाज भी होती, धुआं निकलता था, उसने धुआं फैलाया। इस बीच में सुरक्षा कर्मियों ने उनको पकड़ लिया था और उनको लेकर के गए। अब पता चलेगा कि कौन है, कहाँ से आए हैं, क्या उनका उद्देश्य था, किसी संगठन से जुड़े हुए हैं, क्या था, वो सब पता चलेगा। करे चलेगी, माननीय स्पीकर साहब ने नेचुरली उसके संबंध में निर्देश दिए हैं। स्पीकर साहब तो अंदर ही है जी, वो जो दोनों मैं कह नहीं सकता, वो सुरक्षा कर्मियों के साथ है। पब्लिक गैलरी से दो लोग कूदे और कूदते ही एकदम धुआं जो है वो उठने लगा, तो अफरा तफरी मच गई, सब लोग भागे, उन्हें पकड़ लिया गया है। और मैंने खुद जो है सिक्योरिटी ऑफिशियल के साथ कुछ और सांसद थे पकड़ लिया है, एक के उससे पास निकाला है, तो वो पता चला है कि वो कहीं जो है मैसूर का, शायद सागर नाम था उसका, और वो हमारे जो मैसूर के सांसद हैं माननीय प्रताप सिम्हा जी, उनके गेस्ट के रूप में वो आया था। दूसरे का पास नहीं, हम क्योंकि हमें फिर बाहर आ गए हम लोग, वो सब इन्वेस्टिगेशन चल रहा है। मतलब ये खास तौर से ये इतना बड़ा सिक्योरिटी लैप्स, आज जब पार्लियामेंट पर अटैक की 21वीं वर्षगांठ है, आज ही के दिन जो है ये पार्लियामेंट के ऊपर, जब स्वर्गीय अटल बिहारी वाजपेयी जी की सरकार थी, अडवाणी जी पार्लियामेंट लो जीरो ओवर लो इधर आगंतुकులు సభ్యులు కూర్చున్న బెంచెస్ వైపు దూసుకొని రావడంతో ఒక్కసారిగా సభలో కలకలం చోటు చేసుకుంది. వాళ్ళు ఎవరు ఎందుకు దూసుకొచ్చారు అర్థం కాక సభ్యులు ఒక దశలో భయభ్రాంతులకు గురయ్యారు. తర్వాత వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి దొరకకుండా ఇంకా ముందుకు దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. అటుకలకి భద్రతా సిబ్బంది ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళ కూడా దూసుకొచ్చిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి దూసుకొచ్చినటువంటి వ్యక్తి టీఆర్ గ్యాస్ ను వదిలే ప్రయత్నం చేశాడు. భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. సభలో టీఆర్ గ్యాస్ వదిలినటువంటి దృశ్యాలు మనం మొదటి బాక్స్ లో చూస్తున్నాం. సభలోకి దూసుకొచ్చినటువంటి వ్యక్తి మహిళా సభ్యురాలు కూడా, మహిళ కూడా ఆ దూసుకొచ్చిన వారిలో ఉన్నారు. ఆ మహిళను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సభలో టీఆర్ గ్యాస్ ని వదిలాడు దుండగుడు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం చోటు చేసుకుంది. సభలో టీఆర్ గ్యాస్ ను వదిలినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. భయంతో పరుగులు తీశారు. 2001లో ఇదే రోజున లోక్సభపై దాడికి ప్రయత్నించారు దుండగులు. ఆ ఘటన మర్చిపోక ముందే ఈరోజు సభలో విజిటర్స్ గ్యాలరీ నుంచి దూసుకొచ్చిన ఇద్దరు దుండగులు సభలో సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. ఒక దశలో కొంతమంది సభ్యులు అటు ఇటు పరుగులు తీశారు, మరికొంతమంది వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి తను కూడా తీసుకొచ్చినటువంటి టీఆర్ గ్యాస్ ని వదిలాడు. దీంతో సభ్యులందరూ కూడా అక్కడ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అసలు ఆ గ్యాస్ ఏం గ్యాస్ అయి ఉంటుందని ఒక దశలో అర్థం కాలేదు. అందులో ఏదైనా విషవాయువును నింపుకుని వచ్చాడా, అక్కడ విషవాయువును సభలో వదిలేటటువంటి ప్రయత్నం చేశాడనే భయానికి కూడా కొంతమంది లోనయ్యారు. ఎవరు ఆ దుండగుడు ఎందుకు వచ్చాడు, ఆ దుండగుడి దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సో ఆ యువకుడు ఎవరి రిఫరెన్స్తో లోపలికి వచ్చాడు, విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చాడు అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు. సభలో టీఆర్ గ్యాస్ను దుండగులు వదలడంతో సభలో ఒకసారిగా గందరగోళం చోటు చేసుకుంది. సభను వాయిదా వేసే స్పీకర్ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సభలో సభ్యులు కూడా భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ఒకసారి లోక్సభ దగ్గరికి వెళ్దాం. లోక్సభ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఎవరి దుండగులు వాళ్ళు లోపలికి ఎవరి రిఫరెన్స్ తో వచ్చారు, మహిళ కూడా ఉన్నారా దుండగుల్లో ఒకరు? అయితే భద్రత 7 inches భద్రత ఉంటుంది. అసలు ఈవెన్ లోక్సభ గ్యాలరీలోకి వెళ్ళడానికి ఈవెన్ పెన్ను కూడా అలౌ చేయదు లోపలికి. పెన్ కూడా వెళ్ళడానికి వీల్లేదు, కాయిన్స్ తీసుకోవడానికి వెళ్ళడానికి వీల్లేదు, అలాగే పర్సు ఏమున్నా కూడా లోపలికి తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. అంత భద్రత ఉంటుంది. మరి కొత్త పార్లమెంట్ లో చూసుకున్నట్టుగా అయితే మాత్రం భద్రత అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఐరిస్ స్కానింగ్ తో చాలా కట్టుదిట్టమైన భద్రత అనేది కొత్త పార్లమెంట్ కు ఉంది. మరి పార్లమెంట్ లోకి ఇద్దరు వ్యక్తులు దుండగులు ఈ రోజు దూకటము, అలాగే టీఆర్ గ్యాస్ కూడా ఓపెన్ చేయటం అంటే ఇది చాలా పెద్ద అంశము. 2000 ఇది చాలా ప్లాన్డ్ గా జరిగిందనే తెలుస్తుంది. ఎందుకంటే 2001లో డిసెంబర్ 13వ తేదీ ఇదే రోజున పార్లమెంట్ పై అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగిన రోజుకి సంబంధించి వాళ్ళ ఉదయాన్నే అందరూ నేతలందరూ కూడా వెళ్ళి ఆ పార్లమెంట్ అటాక్ సందర్భంగా చనిపోయినటువంటి
సిఆర్పిఎఫ్ జవాన్లకే కానీ చనిపోయినటువంటి వాళ్ళకే కానీ నివాళులు కూడా అర్పించారు సోనియా గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఉదయాన్నే వీళ్ళందరికీ నివాళులు అర్పించడం జరిగింది. అర్పించిన కొద్దిసేపట్లోనే, అర్పించిన తర్వాత పార్లమెంట్ లోక్సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం తీవ్రంగా ఇది చాలా పెద్ద ఘటన అని చెప్పొచ్చు. ఇప్పటి గతంలో పార్లమెంట్ పై అటాక్ చేసి చాలా మందిని చంపేశారు. ఇప్పుడు టియర్ గ్యాస్ తో వీళ్ళు వచ్చారంటే అసలు టియర్ గ్యాస్ ఎలా వెళ్ళింది లోపలికి? అసలు ఈవెన్ కనీసం పెన్ కూడా ఎలా చేయరు రోహిత్ లోపలికి? చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది, సెక్యూరిటీ చెకింగ్ గానీ అన్ని గానీ ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని వచ్చారంటే ఇది కేవలం ప్లాన్డ్ ప్రకారం చేశారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. అదే ఇదే రోజు పార్లమెంట్ పై అటాక్ జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ అటాక్ జరిగినటువంటి ఇది నిజంగా ప్లాంట్ గా జరిగిందని చెప్పేసి ఆ దుండగులు ఎవరు రిఫరెన్స్ తో వచ్చారు? మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ అతిథిగా ఒక అగంతుకుడు వచ్చినట్టుగా తెలుస్తుంది, మరొకరు ఎవరే రిఫరెన్స్ తో లోపలికి వచ్చారు? ఒక మహిళ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది, మహిళను కూడా పట్టుకుని తీసుకుని వెళ్తున్నారు బయట. మహిళను కూడా తీసుకెళ్లారు. అగంతకుల్లో ఒకరు కిందకి దూకగానే గ్యాస్ విడుదల చేసి ఒక ఎంపీ వీటిస్తున్నట్టు అధిరంజన్ చౌదరి కూడా చెప్పడం జరిగింది. వెంటనే స్పీకర్ ఓం బిర్లా వీళ్ళని సభను వాయిదా వేయడం జరిగింది. మరి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది రోహిత్. వీళ్ళు ఎవరు ఏంటి, వీళ్ళు ఉగ్రవాదులా, వీళ్ళకి ఏ ఎంపీ లెటర్ ఇచ్చారు, వాస్తవంగా ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే పార్లమెంట్ లోకి వెళ్ళాలి అంటే వేరే వ్యక్తి కాని వ్యక్తి కానీ వెళ్ళాలి అంటే ఎంపీ రిపోర్ట్ చేయాలి.